వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. ఇన్నాళ్ళు అమ్మా నాన్నలు తోడున్నారన్న ధైర్యం ఆ చిన్నారిది. పాపను తమలా కాకుండా ఉన్నత చదువులు చదివించాలన్న తపన పేరెంట్స్ది. కానీ కరోనాతో జీవితం ఒక్కసారిగా తలకిందులైంది. అమ్మా నాన్నలు చనిపోవడంతో ఆ బాలిక ఒంటరి జ్ఞాపకాలతోనే రోజులు వెళ్లదీస్తోంది. ఈ పాప పేరు బాలసాయి లక్ష్మి. రోజుల వ్యవధిలోనే అమ్మా నాన్నలను కోల్పోయింది. ప్రస్తుతం సెల్ఫోన్లోనే పేరెంట్స్ ఫోటోలు చూసుకుని తనలో తానే కుమిలిపోతోంది. విశాఖ జిల్లా పెందుర్ది రాతి చెరువుకు చెందిన వెంకట్రావు, సంతోషి కుమారి ఒక్కగాని ఒక్క కుమార్తె బాలసాయి లక్ష్మి. పెందుర్ది కూడల్లో కొబ్బరికాయలు పువ్వులు విక్రయించి కుటుంబాన్ని పోషించుకునేవారు. ఏ రోజు సంపాదన ఆ రోజే. రెక్కల కష్టమే తప్ప మరో ఆధారం లేదు. బాలసాయి లక్ష్మి ఒక్కతే సంతానం కావడంతో అల్లారు ముద్దుగా చూసుకునేవారు. కుమార్తెను ప్రయోజకురాలిని చేయాలని ఎన్నో ప్రణాళికలు వేసుకున్నారు. కరోనా కష్టకాలంలో చిరు వ్యాపారం సాగక ఇబ్బంది పడుతున్న సమయంలోనే మాయదారి మహమ్మారి ఒకరి వెంట ఒకరిని బలి తీసుకుంది. తొలత నాన్న వెంకటరావు, తర్వాత అమ్మ సంతోషి కుమారి కరోనా కాటుకు ప్రాణాలు వదిలారు. కళ్ల ముందే అమ్మా నాన్నలు దూరం కావడంతో కన్నీరు మున్నీరుగా విలిపించిన బాలిక ప్రస్తుతం అమ్మమ్మ చింత కాస్త తేలిక పడుతోంది. అమ్మా నాన్నలు గుర్తొస్తే కన్నీళ్లు దిగమింగుకుంటూనే వారి జ్ఞాపకాలను ఇలా సెల్ఫోన్లో చూసుకుంటోంది. పెద్దయ్యాక డాక్టర్ కావాలన్నది బాలసాయి లక్ష్మి కోరిక. దానికి తల్లిదండ్రులు కూడా ఓకే చెప్పడంతో ఎంతో మురిసిపోయింది. ఇప్పుడు కన్నురెప్పలు దూరం కావడంతో లక్ష్యం చేరుకోగలనా అన్నదే చిన్నారి ముందు ఉన్న పెద్ద ప్రశ్న. తండ్రికి తలకొరివి పెట్టింది. ఆ సమయంలో తల్లికి కూడా పాజిటివ్గా గుర్తించడంతో గుండెల్లో ఒక్కసారిగా పెద్ద రాయి పడ్డట్టయింది. అమ్మ మధ్యాహ్నం 2 గంటలకు చనిపోగా ఆ రోజు 1 గంటకు భోజనం చేయాలని కోరిన మాటలే అమ్మ చివరి మాటలు. ఆ చిన్నారిలోనే తమ పెద్ద కుమార్తెను చూసుకుని సాగుతామని అమ్మమ్మ మనవరాలిని అక్కున చేర్చుకుంది. నాకు చూస్తే బాగోదండి, అందుకని ఇప్పుడు బాధపడుతున్నాం. అందరికి సహాయం చేయమని చెప్తున్నామండి. పాప మా దగ్గరే ఉంటుందండి. ఆవిడేమో పెద్ద కూతురు అనుకుని మేము భావించుకున్నాం. ఎలాంటి ఆధారం లేదు. తల్లిదండ్రులకు చికిత్సకు చేసిన అప్పులే మిగిలాయి. బతికున్నంతకాలం బాలసాయి లక్ష్మికి లోటు లేకుండా చూసుకుంటామని, కానీ తల్లిదండ్రులు లేరన్న లోటు అలాగే ఉండిపోతుందని బంధువులు ఆవేదన చెందుతున్నారు. ఆ వరకు 100% సపోర్ట్ చేస్తాను. పాపకి ఇదే వస్తుంది, మొత్తం బాధ్యత అంతా నేనే చూసుకుంటాను. వాళ్ళు రోజువారు ఏ రోజు ఆ రోజునండి, రోజువారు కూలీ టైపే ఇద్దరు కూడా. అవి వచ్చింది అలాగ తినడానికి వాళ్ళ వరకే సరిపోయేదండి. ఒక పాప నిమిత్తం గురించి ఏం లేదు, ఒక గోల్డ్ కూడా లేదు. ఇప్పుడిప్పుడే లోకం పోకడలు తెలుస్తున్న వయసు. అమ్మా నాన్నలు ఇక రారని తెలుసు. ఎంతైనా అమ్మా నాన్నల చెంత ఉన్నది వేరు, అమ్మమ్మ ఇతర బంధువుల దగ్గర ఉన్నది వేరు. ఎంతటి బాధ ఉన్నా మనసులోనే దాచుకుంటోంది. ఎక్కెక్కేడిస్తే ఏమనుకుంటారో ఏమో అని అంతులోని బాధను బయటకు చెప్పుకోలేక ఆ చిన్నారి లోన పడుతున్న వేదన అంతా ఇంతా కాదు. వారిద్దరూ ముక్కుపచ్చలారని చిన్నారులు. అమ్మా నాన్నలు దేవుడి దగ్గరికి వెళ్ళిపోయారంటే కూడా ఏంటో తెలియని పసివాళ్ళు. కరోనాతో ఒక్కసారిగా రోడ్డున పడ్డారు వారు. ఏం జరిగిందో కూడా తెలియని వయసులో అనాథలుగా మారారు. రోజుల వ్యవధిలోనే కుటుంబంలో మొత్తం 4 కరోనాకు బలైపోయారు. ఒడిలో 2 చిన్నపిల్లలు, పక్కన మరో వృద్ధురాలితో కలిసి దీనంగా కూర్చున్న ఈ మహిళకు చిన్న వయసులోనే పెద్ద కష్టం వచ్చింది. అనంతపురం జిల్లా హిందూపురం మండలం చలివెందుకు చెందిన ఈ మహిళ భర్త మహేష్ చేనేత కార్మికుడు. 2 చంటి పిల్లలు. వృద్ధులైన తల్లిదండ్రుల బాధ్యత కూడా అతనిదే. ఒంట్లో నలతగా ఉండి ఆసుపత్రికి చికిత్స కోసం వెళ్లిన మహేష్ మళ్లీ తిరిగి రాలేదు. కరోనా సోకి ప్రాణాలు కోల్పోయాడు. ఆసుపత్రి నుంచే శ్మశానానికి తీసుకెళ్లిపోయారు. మహేష్ మరణంతో మానసికంగా కుంగిపోయిన అతని తండ్రి రామాంజిరెడ్డి తట్టుకోలేకపోయాడు. కుమారుడు చనిపోయిన 24 గంటల్లోనే ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. ఈ 2 చావులతో ఆ పేద కుటుంబం కన్నీటి సంద్రమైంది. మగదిక్కు లేకుండా పోయింది. ఇప్పుడెలా అన్నదే మహేష్ భార్య వృద్ధురాలైన అత్తల ముందు ఉన్న ప్రశ్న. పిల్లలు, మా అత్తమ్మ, నేను ఎలా, మాకు భూమి కూడా లేదు, ఎలా వాళ్ళని సాక్కోవాలి, ఎలా పోషించాలి అనేది కూడా తెలియడం లేదు. ప్రభుత్వం కొంచెం ఆదుకోవాలని కోరుకుంటున్నాను. అనంతపురం జిల్లాకే చెందిన ఈ 2 చిన్నారులకు కూడా కరోనా పెద్ద దిక్కు లేకుండా చేసింది. రోజుల వ్యవధిలోనే
తల్లిదండ్రులను కోల్పోయారు. ఎప్పుడో గెంతుతూ ఆడుకుంటూ చదువుకుంటూ సందడిగా తిరిగిన పసివాళ్ళు నేడు అమ్మా నాన్నలను గుర్తు చేసుకుంటూ ఇంట్లో ఓ పక్క కూర్చుని కుమిలిపోతున్నారు. అనంతపురం జిల్లా గార్లదిన్నెలో మెడికల్ షాప్ నిర్వహించే మధుసూదన్, సుధా పరిమళ దంపతుల పిల్లలే రాఘవేంద్ర, శ్రీవత్స. మధుసూదన్, సుధా పరిమళలు రోజుల వ్యవధిలోనే కరోనా వల్ల చనిపోయారు. ఒంట్లో నలతగా ఉందని పసివాళ్ల కళ్ల ముందు ఆసుపత్రికి వెళ్లిన వారు తిరిగి ఇంటికి రాలేదు. తల్లిదండ్రుల చివరి చూపునకు నోచుకోలేదు. పెద్దనాన్న అక్కున చేర్చుకోవడంతో వారి ఇంట్లో ఉన్నారు. నిన్న మొన్నటి వరకు ఇద్దరు చిన్నారులకు అమ్మా నాన్నలే లోకం. ఇప్పుడు వారి ఫోటోలు ఆల్బంలు దగ్గర పెట్టుకుని గతాన్ని గుర్తు చేసుకుంటున్నారు. చిన్న వయసులోనే ఇలాంటి రోజు ఒకటి వస్తుందని ఊహించలేకపోయారు. అర్ధరాత్రి వేళ అమ్మా అని ఉలిక్కిపడి లేచి బోరున విలిపిస్తుంటే బంధువుల గుండె తరుక్కుపోతుంది. అమ్మా నాన్నలు ఇక తిరిగి రారని గుర్తొచ్చినప్పుడల్లా వారికి కన్నీళ్లు ఆగడం లేదు. చాలా బాగా మేము అప్పుడు ఇంట్లోనే ఉన్నాం. ఇద్దరు ఏం పిల్లప్పుడు ఇంట్లోనే ఉన్నాం. పోయినాం, చూసొచ్చాను అంబులెన్స్లోనే. వీకెండ్ వస్తే పిల్లలిద్దరినీ బయటకు తీసుకెళ్లేవారు తల్లిదండ్రులు. ఇప్పుడు ఎవరిని అడగాలి? అమ్మా నాన్నలను అడిగినంత చనువుతో పెద్దనాన్నను, ఇతర బంధువులను అడిగితే ఇస్తారా? అమ్మ లేని జీవితాన్ని ఎలా అన్నది ఈ చిన్నారుల గుండెలు పిండేస్తోంది. నైట్ ఏడుస్తూ ఉంటాడు లేచి. మా అవ్వ తాత ధైర్యం చెప్తారు, వానికి ఏడ్చద్దు మేము ఉన్నాము. బాధ అవుతుంది సార్, డైలీ గుర్తుకొస్తుంటారు నైట్. అందరం హ్యాపీగా ఉంటుంది. సండే సండేస్ బయటికి పోయి చాలా హ్యాపీగా ఉంటుంది. పెదనాన్న చెబుతున్న ధైర్యం, అమ్మా నాన్నలు చెప్పిన చివరి మాటలే ప్రస్తుతం ఈ చిన్నారులకు గుర్తొస్తున్నాయి. వాటినే తలుచుకుంటూ కాలం వెళ్ళదీస్తున్నారు. వాళ్ళుంటే బాగుండు అనిపిస్తుంది. బాగా రద్దు తేరేకుంటుంటారు కాలం. అమ్మా నాన్న బాగా భరత్తు తేరేకుండు పెద్దనాన్నలు చూసుకుంటాను అంటారు. పెద్దనాన్నలు చూసుకుంటారు. పసివాళ్లకొచ్చిన కష్టం, చలాకీగా తిరిగే చిన్నారులు దీనంగా కూర్చోవడం చూసి బంధువులు సైతం కన్నీరు మున్నీరవుతున్నారు. అర్ధరాత్రి నిద్రలేచి అమ్మ కావాలి అని బోరున విలిపిస్తుంటే తమకు కూడా గుండె తరుక్కుపోతుందని చెబుతున్నారు. చాలా గోమంగా పెంచుకున్నాం. రోజు మాట్లాడిచ్చేది, 15 రోజులు అయింది మాట్లాడడం లేదు. చాలా బాధగా ఉంది. పిల్లల్ని చూస్తే చాలా చాలా బాధ అవుతుంది. అమ్మ అమ్మ అంటాడు. అమ్మ అంటే నన్నే తలుసుగా పాన్ చెప్తాడు. తెల్లవారు నిద్ర చేయరు, కలవరిస్తారు. ఏం చేసుకోవాలో నాకు అర్థం కాదు. బంధువులు ఎంత చేసినా తల్లిదండ్రులు లేని లోటు లోటే. అది చిన్నారుల జీవితాంతం వెంటాడుతూనే ఉంటుంది. అన్నం కలిపి గోరుముద్దలు తినిపించడానికి అమ్మ రాదు, లేదు అన్న సత్యం జీర్ణించుకోవడానికి ఎన్నాళ్ళు పడుతుందో తెలియడం లేదు బంధువులకు. పిల్లల కోసమన్నా ధైర్యంగా ఉండాలి. ఫస్ట్ ధైర్యమే, ఫస్ట్ వాళ్ళు డాక్టర్ చెప్తున్నాడు దీనికి మందు లేదు, ధైర్యమే మీకు సగం మందు. మీరు ధైర్యంతో ఉండండి. నేను ధైర్యంగానే ఉన్నానని చెప్తుంది మీ పిల్ల. మా పిల్లల కోసమన్నా నేను ధైర్యంగా ఉంటాను, బతుకుతానని చెప్పింది. కానీ లోపల టెన్షన్తో ఇదైపోయింది సార్. ఆక్సిజన్ లేవు సార్, పడిపోయినాక మళ్ళీ పెరగలేదు. పిల్లల్ని చూసుకుంటాం సార్, వాళ్ళు పెద్ద ఉన్నారు. ఏవో మేము ఉన్నాము, ఎంతైనా పిల్లల్ని మాత్రం మేము చూసుకుంటాం సార్. పిల్లలు పెద్దవాళ్ళ అయ్యే వరకు తల్లిదండ్రుల ఆసరా ఎంతో కీలకం. పైగా పసివాళ్లను కంటికి రెప్పలా కాపాడుకునేది వారే. బిడ్డల కష్టం, ఆకలి వారికే తెలుస్తుంది. అమ్మా నాన్నలు చింతలు ఉంటే చిన్నారులకు కలిగే ధైర్యమే వేరు. కరోనా ఆ ధైర్యాన్ని తీసుకెళ్లిపోతోంది. ముక్కు పచ్చలారని పసిబాలలను అనాథలను చేస్తోంది. విధి చాలా బలీయమైంది. జీవితం ఎప్పుడెలా మలుపు తిరుగుతుందో చెప్పలేం. ఆ ఇద్దరు చిన్నారుల పరిస్థితి అంతే. ఇద్దరిలో ఒకరు అప్పుడే పుట్టిన పసిగుడ్డు, మరొకరు అమ్మ ప్రేమ తప్ప మరో లోకం తెలియని చిన్నారి. కరోనా వీరిద్దరిని తల్లి లేని వారిని చేసింది. ఈ చిట్టి తల్లి చేతుల్లో అప్పుడే పుట్టిన మరో చిన్నారిని చూశారా? అమ్మ పొత్తులల్లో పడుకోవాల్సిన ఈ పసిగుడ్డు 8 అక్క దగ్గర నిద్రపోతుంది. మరి అమ్మ ఏం చేస్తుంది అనేదేగా మీ ప్రశ్న. అమ్మ లేదు, ఇక రాదు. కరోనా బలి తీసుకుంది. ఈ ఇద్దరు పసివాళ్లను, అమ్మలేని అనాథలను చేసింది.
కట్కూరి స్వాతిరెడ్డి ఎంఎస్సి బీఈడి చేశాక ప్రభుత్వ గురుకుల పాఠశాలలో సైన్స్ టీచర్గా చేరింది. భర్త మారుతి సాగర్ ప్రైవేటు ఉద్యోగి. వీరికి 8 ఏళ్ల కుమార్తె. స్వాతి మరోసారి ప్రెగ్నెంట్. 8వ నెలలు నిండినా ఉద్యోగానికి సెలవు పెట్టలేదు. ఇష్టమైన జాబ్ కావడంతో స్కూల్కి వెళ్ళింది. కరోనా విజృంభిస్తున్న తరుణంలో ఉద్యోగానికి వెళ్లడం సరికాదని ఇంట్లో పెద్దలు వారించడంతో సెలవు కోరినా యాజమాన్యం లీవ్ ఇవ్వలేదో అన్నది బంధువుల ఆరోపణ. అంతా భయపడినట్టే జరిగింది. స్వాతి, ఆమె భర్త మారుతి ఇద్దరూ కరోనా పాజిటివ్గా తేలారు. నెలలు నిండటంతో కోవిడ్ మందులు తీసుకుంటే కడుపులోని బిడ్డకు హాని జరుగుతుందని స్వాతి భయపడింది. ఇంతలో ఆరోగ్యం విషమించింది. గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లినా ప్రాణాలు దక్కలేదు. ఆమెకు ఆపరేషన్ చేసి పాపను బయటకు తీశారు. ఆ చిన్నారి ముఖాన్ని ఫోటో తీసి సెల్ఫోన్లో చూపించారు. అమ్మ చనిపోయిందని 8 ఏళ్ల పాపకు తెలుసు. కాకపోతే చనిపోవడం అంటే ఏంటో తెలియదు. తన చుట్టూ ఏం జరుగుతుందో కూడా అర్థం కాని వయసు. తనకు బుల్లి చెల్లి పుట్టిందని సంతోషించాలో, అమ్మ చనిపోయిందని బాధపడాలో కూడా తెలియడం లేదు. ఆసుపత్రి నుంచి చివరి రోజు అమ్మ సెల్ఫోన్లో పంపిన ఫోటో, ఇచ్చిన మెసేజ్ మాత్రమే తనకు తీపి గుర్తులయ్యాయి. మెసేజ్ పెట్టింది, ఇక్కడ అంతా బాగానే ఉంది, ఆక్సిజన్ పెట్టారని మెసేజ్ పెట్టింది, ఒక ఫోటో కూడా. వృద్ధాప్యంలో కుమార్తె చెంతనే ఉన్న స్వాతి తల్లికి ఇప్పుడు ఏం చెయ్యాలో పాలు పోవడం లేదు. అందరికీ జాగ్రత్తలు చెప్పే కూతురే చనిపోవడంతో కన్నీరు మొన్నీరవుతుంది. అందరిని అమ్మలాగా చూసుకుంది. నా తల్లికి ఇట్లా అయిపోయింది. పానం పోయేదాకా స్కూల్కి పనిచేసింది. రేపు సెలవు ఇస్తారన్న దాకా స్కూల్కి వెళ్ళింది. స్కూల్కి సెలవు పెట్టగానే ఆమె పడిపోయింది. ఇంకా లేవలేదు. 8 రోజులలో అయిపోయింది అంతా. ఎవరు లేరు మాకు. ఆమె ఇన్ని రోజులు నన్ను తల్లిలా చూసుకుంది. నేను ఆమెను చూసుకున్నా, ఆమె నన్ను చూసుకుంటుంది అనుకున్నా, కానీ మధ్యలో ఇట్లా ముంచేసిపోయింది. చిన్నపిల్లలకు ఎదురైన కష్టాన్ని చూసి బంధువులు సైతం కుమిలిపోతున్నారు. ఏమైపోయింది అమ్మ, ఆమె ఒక్కతే, మళ్ళీ అన్నదమ్ములు గిట్లా ఇవ్వలేరు. వాళ్ళ మమ్మీకి డాడీ లేడు. అమ్మాయి చిన్నప్పటి నుంచి కష్టపడింది, కానీ లాస్ట్కు చావులో కూడా కష్టపడే చనిపోయింది. ఆ పిల్లలకు దేవుడు ధైర్యం ఇస్తాడో మరి ఏం చేస్తాడో, దేవుడికి మీదనే భారం వేసుకుని ఉంటున్నాం. మేమైతే అందరం ఇప్పుడు అందట్లో కలిప చిన్న అమ్మాయిని చూసుకుంటున్నాం. పిల్లల భవిష్యత్తును తలుచుకునే బంధువులు కలత చెందుతున్నారు. ఈ కష్టకాలాన్ని తట్టుకోవడం పెద్దలకే కష్టంగా ఉన్నప్పుడు చిన్నారికి తల్లి లేని లోటు జీవితాంతం వెంటాడుతూనే ఉంటుందని విలపిస్తున్నారు. చిన్నప్పటి నుంచి కష్టపడి చదివి ఈ ఉద్యోగం చేసుకుంటూ ఇంత ఈ స్టేజ్లో ఉంది. అనుకోకుండా ఇలా జరగడం వల్ల మాకు అందరికి బాధగా ఉంది. చిన్న పాపల్ని వాళ్ళ అమ్మ ఎలా చేస్తుందో ఏంటో మాకు తెలియదు. ఆమె పరిస్థితి ఇలా అయిపోయింది. వాళ్ళమ్మ పరిస్థితి ఏంటో అర్థం కావట్లేదు. ఆ చిన్న పాపని ఎలా చేస్తుందో తెలియదు. తను ఇంత చదువుకొని ఇంత చేసి ఆఖరికి కరోనాతో చనిపోవడం వల్ల మాకు చాలా బాధగా ఉంది. భర్త మారుతి సైతం భార్య జ్ఞాపకాల నుంచి బయటపడలేకపోతున్నారు. ఇటు పాపకు ధైర్యం చెప్పలేక అటు తనలో తాను మానసిక సంఘర్షణ పడుతూ కన్నీరు మున్నీరవుతున్నారు. నా పాప ఉంది. తను లాస్ట్ వరకు స్కూలు టీచింగ్ వరకు పిల్లల వరకు వెళ్ళింది. నేను వద్దనను కూడా అప్పటికి, లీవ్ పెడదాము, మెటర్నిటీ లీవ్ ఉంటుందని. కానీ ఇష్టముగా వాళ్ళ అక్కడ నుంచి ప్రెషరు, వాళ్ళ స్కూల్లో ఎలా ఉంటుందంటే లీవ్ పెడితే ఒక లెక్క, ఒకవేళ స్కూల్కి వెళ్తే గట్టి పని చేయించుకునేవారు. కానీ ఇంకా లీవ్ అయితే ఇవ్వలేదు మేడం. చాలా రజిస్ట్ బాధ కలిగిన అమ్మాని పిలిస్తే పలికేందుకు, వచ్చి గుండెలకు హత్తుకునేందుకు తల్లి రాదు. గుక్క పెట్టి ఏడ్చే బుజ్జాయిలోనే అమ్మను చూసుకోవాలి. చిన్న వయసులోనే అంతులేని కష్టం ఈ పసివాళ్ళది. తనకి తన భర్తకి ఇద్దరికి పాజిటివ్ రావడంతో ఇద్దరు ఐసోలేషన్లో ఉండి ఏం కాదులే తగ్గిపోతుంది అనుకొని గైనకాలజిస్ట్ వాళ్ళ కన్సల్టేషన్తో మెడిసిన్స్ తీసుకుంటే, కోవిడ్ మెడిసిన్స్ తీసుకుంటే బేబీకి ఏమైనా ప్రాబ్లం అవుతుందేమో అని చెప్పి మెడిసిన్స్ కూడా తీసుకోలేదు. దానివల్ల మెల్లమెల్లగా తన లంగ్స్పై ఎఫెక్ట్ చూపించింది. ఇమీడియట్గా పాజిటివ్ ఉన్నా సరే అని చెప్పి ఎవరు దగ్గర లేకపోవడంతో వాళ్ళ హస్బెండే హాస్పిటల్కి తీసుకెళ్లారు. అప్పటికే తనకి డెలివరీ చేసిన 6 అవర్స్కే తను చనిపోవడం జరిగింది. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. కెమెరామ్యాన్ రాంబాబుతో మాధురి ఎన్టీవీ. కరోనా మిగిల్చిన కష్టాల్లో ఇవి కొన్ని మాత్రమే. ఇలాంటి వ్యధలు కథలు ఎన్నో ఉన్నాయి. వాటిని వెలికి తీసే ప్రయత్నం ఎన్టీవీ చేస్తోంది. స్టే ట్యూన్ టు ఎన్టీవీ.